టీడీపీ ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. సంచలన వ్యాఖ్యలనే చెప్పొచ్చు. ఇప్పుడు తరచుగా టీడీపీ చేస్తున్నటువంటి ఆరోపణలు ఏంటి అంటే, గత వైసీపీ ప్రభుత్వ హయాంలోని రాష్ట్రంలోని పరిశ్రమలన్నీ కూడా తరలిపోయాయి అని చెప్తూ ఉన్నాయి టీడీపీ శ్రేణులు కూడా. సో ఇప్పుడు ఈ క్రమంలో ఏపీలో కృష్ణపట్నం కంటైనర్ పోర్టు గురించి కూడా డౌట్స్ వస్తూ ఉన్నాయి, అది కూడా తరలిపోతుందేమో అని. ఇందులో భాగంగా టీడీపీ ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి చేసినటువంటి వ్యాఖ్యలు ఏంటంటే, వైసీపీ హయాంలో రాష్ట్రం చాలా నష్టపోయింది, ఈ క్రమంలో కృష్ణపట్నం నుంచి కంటైనర్ పోర్టును తరలివ్వబోము అని చెప్తున్నారు. అలాగే కంటైనర్ పోర్టు తరలింపుతో 10,000 మందికి ఉపాధి పోయే అవకాశం ఉందని ఆవేదన కూడా వ్యక్తం చేశారు. ఈ ఘటనపై ఎన్డీఏ కూటమి ఎంపీలతో, కేంద్ర పెద్దలతో కూడా, ప్రభుత్వంతో కూడా విజ్ఞప్తి చేస్తామని, రైతులు ఉద్యోగుల కోసం అవసరమైతే అదానికి కాళ్ళు పట్టుకుంటానని ఆయన వ్యాఖ్యానించారు. సో కృష్ణపట్నం పోర్టు కంటైనర్ టెర్మినల్ కార్యకలాపాలను యథావిధిగా కొనసాగించాలంటూ అటు కార్మిక సంఘాలు కూడా డిమాండ్ చేస్తున్నాయి. వీటి నడుమ ఇంత స్థాయిలో వ్యాఖ్యలు చేయడం ప్రస్తుతానికి ప్రాధాన్యత సంతరించుకుంది.